हाई फ्रेंड्स अंदर की नमस्ते एला सो फ्रेंड्स चूस्ना कदा पल्सर 250F एंड आल्सो माय 220F रेंडु एफ सीरीज 220 एंड 250 मर पक्कने जेक गाड़ मरे जेक नड़पिसावा चूस्ना दिक्कुल चूस्ना सो मरी इप्पुडु चूसुकोवच्चु मरी 250F नेनु अपग्रेड अयिते वेसुकुन्ना पल्सर सो मेन रीजन फर् अपग्रेडिंग वच्चेसि लाइक ऑलरेडी 11 इयर्स वाड़ना कदा सो दानि वल्ल अयिते अपग्रेड चेसुकुन्ना అండ్ ఇదైతే కంప్లీట్గా టెక్నోగ్రే అనమాట కలర్ వచ్చేసి న్యూ కలర్ మనకి ఇంతకుముందు బ్లాక్ కలర్ వస్తుండే పల్సర్లో సో ఇదైతే టెక్నోగ్రే కలర్ కూడా చాలా బాగుంది అండ్ రెడ్ కలర్ కూడా బాగుంది సో ఎవరి చాయిస్ వాళ్ళకి ఇష్టం ఉంటుంది అట్లా సో నాకైతే టెక్నోగ్రే ఇష్టము మరి జేగడ్ అయితే దిక్కులు చూస్తుండు సో చాలా చేంజెస్ అయితే వచ్చినాయి మనకి 220 నుంచి 250కి ఎందుకంటే లైక్ నేను స్టార్టింగ్ నుంచి అయితే చెప్తాను డిజైన్స్లో కానీ లుక్స్లో కానీ ఎక్కడైనా సరే మొత్తం ఈవెన్ మిర్రర్స్ ఎవ్రీథింగ్ వైజర్ డోమ్ ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోయింది లైక్ రిఫ్రెషింగ్ ప్యాటర్న్ అనమాట ఇది సో ఇదనమాట ఇట్లా అండ్ దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి 1,64,000 పడ్డది నా 220 వచ్చేసి 2010లో తీసుకున్నప్పుడు మనకు అది వచ్చేసి 85,000 పడ్డది అప్పుడులో సో ఇప్పుడు ఈవెన్ మనం ఇప్పుడు 220 తీసుకోవాలన్నా కూడా మనకి 1,40,000 పడుతుంది బట్ ఇదైతే ఇంకా తీసేస్తున్నారంట 220 సిరీస్ అనేది ఇంకా ఆపేస్తున్నారంట సో ఓన్లీ ఇంకా 250 ప్యాటర్న్స్ అయితే వస్తున్నాయి అండ్ ఇందులో లైక్ మేజర్గా చెప్పుకోవాల్సి అంటే లైక్ డిఫరెన్స్ మనకి ఇక్కడ సైలెన్సర్ చూసుకోవచ్చు మనకి చాలా చిన్నగా ఉంది సైలెన్సర్ బట్ సౌండ్ అయితే లైక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ 220 లవర్స్ చాలా ఇష్టపడేది ఏంటంటే ఫెయిరింగ్ డోమ్ సైలెన్సర్ దీని సైలెన్సర్ అయితే లైక్ అమేజింగ్ ఉంటుంది లైక్ చూడనికే కూడా లుక్స్లో అమేజింగ్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇది హీట్ సింక్ అనమాట సో అంత ఈజీగా కాలదు ఇది దీనిపైన ఇంకో కోటింగ్ ఉంది చూస్తున్నారు కదా ఇది హీట్ సింక్ సో అంటే లైక్ హీట్ అయినా కూడా అంత ఈజీగా కాలదు మనకి అది సో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ నాకు పల్సర్ 250లో నచ్చింది ఏంటంటే లైక్ మెయిన్ మనకి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఓడోమీటర్ చూస్తే కదా మనకి టోటల్ కిలోమీటర్స్ ట్రావెల్ ఇన్ని కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం మనము షోరూమ్ నుంచి ఇక్కడికి ఇంటికి సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక్కసారి నేను ట్రిప్ 1 ఉంది మనకి మనం కావాలంటే ట్రిప్ 1 ఉంది ట్రిప్ 2 ఉంది మనం కావాలంటే మనం లైక్ చూసుకోవచ్చు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎన్ని కిలోమీటర్స్ తిరిగామని చూసుకోవచ్చు ట్రిప్ 1 ట్రిప్ 2 అండ్ డిస్టెన్స్ టు ఎంటీ లైక్ మనం ఒకవేళ పెట్రోల్ ఎంత కొట్టించినాం నేను 500 రూపీస్ పెట్రోల్ కొట్టించిన సో 500 రూపీస్కి మనకి అప్రాక్సిమేట్గా 190 కిలోమీటర్స్ వస్తున్నట్టు మనకు అది రఫ్గా ఎస్టిమేషన్ అది సో డిస్టెన్స్ టు ఎంటీ మనం కొట్టించుకున్న ఫ్యూల్ని దాన్ని బట్టి అండ్ మనకు టైం కూడా చూపిస్తుంది అక్కడ అండ్ ఇది వచ్చేసి ఓడో అండ్ ఇంకోటి ద బెస్ట్ ఫీచర్ అని ఏంటంటే మనకి ఇక్కడ రైట్ సైడ్ ఎమ్ క్లిక్ చేస్తే మనకి టోటల్ కిలోమీటర్స్ పర్ లీటర్ కూడా వస్తుంది ఎంతనో సో అది కూడా బాగుంది అది మేబీ ట్రావెలింగ్లో వస్తుండొచ్చు మనకి అండ్ మనకి నెక్స్ట్ సర్వీస్ ఎప్పుడో కూడా చూపిస్తుంది నెక్స్ట్ సర్వీస్ ఎప్పుడో కూడా లైక్ 450 కిలోమీటర్స్కి ఫస్ట్ సర్వీస్ సో మనకి ఫస్ట్ సర్వీస్ ఎప్పుడు అనేది కూడా చూపిస్తుంది మనకి అండ్ దాని తర్వాత మనకి స్పీడోమీటర్ అండ్ ఇంకోటి ఇక్కడ మనకి గేర్ షిఫ్ట్ ఇండికేటర్ ఉంది చాలా అమేజింగ్ ఉంది ఇక్కడ చూస్తున్నాం కదా సో మనం ఏ గేర్ ఉన్నామో కూడా చూపిస్తుంది అండ్ ఇక్కడైతే ఏబిఎస్ ఆన్లో ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఏబిఎస్ ఆన్ ఉంది మనకు రన్నింగ్లో అయితే ఏబిఎస్ ఆన్ అని చూపించదు సో అంటే మనం ఏబిఎస్ అయితే ఇప్పుడు యాక్టివేట్ ఉన్నట్టు చూపిస్తుంది అండ్ ఇక్కడ బ్యాటరీ సింబల్ ఇవన్నీ చూపిస్తున్నాయి మనం స్టార్ట్ చేసినప్పుడు అయితే ఇవన్నీ చూపించవు సింబల్స్ ఓకేనా సో ఈవెన్ బటన్ క్వాలిటీ కూడా చాలా అమేజింగ్ ఉంది సౌండ్స్ వింటున్నారు కదా బటన్ క్వాలిటీ సౌండ్స్ నెక్స్ట్ లెవెల్ సౌండ్ ఒకటే నార్మల్ ఉంది సౌండ్ ఒకటే చిన్నపిల్లల సౌండ్ లేకుంటుంది బట్ స్టిల్ ఎందుకంటే యాక్చువల్లీ పొల్యూషన్ ఫ్రీ ఉండాలని చెప్పేసి మనకి అవన్నీ వచ్చినాయి అన్నమాట సో ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అండ్ మనకి ముందర చూసుకున్నట్టయితే డోమ్ ఇవన్నీ ప్యాటర్న్ అయితే చేంజ్ అయిపోయినాయి మనకి అండ్ మిర్రర్స్ కూడా సైడ్కి వచ్చినాయి నాకైతే చాలామంది అన్నారు మిర్రర్స్ నచ్చలేదని బట్ నాకైతే మిర్రర్స్ నచ్చినాయి ఒక స్పోర్ట్స్ వెహికల్కి ఉండాల్సిన ప్యాటర్న్లో ఇచ్చారు వాళ్ళు మిర్రర్స్ సో మిర్రర్స్ డిజైన్ అండ్ మనకి వెనకలు వచ్చే వెహికల్స్ కూడా చాలా బాగున్నాయి నేను ఎందుకంటే నైట్ ట్రావెల్ చేసిన కాబట్టి 25 కిలోమీటర్స్ నాకు తెలిసిపోయింది ఆల్రెడీ బాగున్నాయి లైక్ 220 ఎట్లా ఉందో సేమ్ ఇది కూడా అట్లే ఉంది ఇంకో కొంచెం మనకి వైడ్ యాంగిల్గా ఉంది లైక్ మనకి ఏంటంటే వైడ్గా కనిపిస్తాయి వెనకాల ఉన్న వాళ్ళు కూడా కొంచెం డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తారు అది బాగుంది అండ్ ఇక్కడ కంప్లీట్గా మనం చూసుకున్నట్లయితే లైట్స్ అయితే ఇవి మనకి ఎల్ఈడి ల్యాంప్స్ అనమాట ఈవెన్ ఇక్కడ మీరు చూసిన ఎల్ఈడి కంప్లీట్ ఎల్ఈడి లైట్ క్యాటైస్ అవి కూడా లైక్ ఈవెన్ ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడి కంప్లీట్గా పాతవి చూసుకున్నట్టే నార్మల్ బల్బ్స్ అవి చూస్తారు కదా మీరు అది సో టైర్స్ అయితే మనకి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ 220కి 250కి డబుల్ డిస్క్ ఉంటుంది రెండింటికి డబుల్ డిస్కే బట్ ఇక్కడ 250లో మనకి ఫ్రంట్ వచ్చేసి ఏబిఎస్ ఉంటుంది యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ లైక్ అంటే బ్రేకింగ్ అనేది అక్యురేట్గా ఉంటుంది పర్ఫెక్ట్ ఉంటుంది మనం అప్లై లైక్ 220లో 50% ప్రెజర్ లైక్ 100% అప్లై చేస్తే
అది కొంచెం టైం తీసుకుంటుంది డిస్కవర్డానికే, అది ఫాస్ట్ ఉంటుంది మనకు రెస్పాన్స్. సో నేను ఆల్రెడీ అది కూడా టెస్ట్ చేసిన, సో కొంచెం రెస్పాన్స్ అనేది ఫాస్ట్ ఉంటుంది ఏబిఎస్ అంట లైక్. సో చాలా బాగుంది అది. ఓన్లీ ఫ్రంట్ ఒకటే ఇచ్చారు మనకి, ఏబిఎస్ బ్యాక్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే జస్ట్ ఓన్లీ ఇట్స్ అన్ అప్గ్రేడ్ ప్యాటర్న్ కాబట్టి. సో డిజైన్లో చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది. అండ్ ఆల్సో డబుల్ సీట్ ఇక్కడ మనకి ఇది ఓపెన్, ఇక్కడ ఓన్లీ మనకు ఓపెన్ చేసుకోవచ్చు. అక్కడ చూసుకున్నట్టయితే మనకి పాత ప్యాటర్న్లో అక్కడ అక్కడ లాక్ కనిపిస్తుంది మనకి, అది లాక్ ఓపెన్ చేసుకోవాలా సీట్ ఓపెన్ చేయాలి. ఇది ఏంటంటే సింగిల్ అనమాట, మనకి ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా లాక్, ఇది ఒకటే అనమాట ఓపెనింగ్ అంతే. ఇది ఒకటి ఓపెన్ చేస్తే మనం ఈ సీట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఇది ఓపెన్ చేసుకోవచ్చు అంతే. దీని కిందనే బ్యాటరీ ఉంటుంది మనకి. సో ఇప్పుడు వీడియో షూట్ చేస్తాను కానీ నేను చూపించలేను, నేనే వీడియో షూట్ చేస్తాను పర్సనల్గా. సో అందుకని నేను యాక్చువల్లీ చూపించలేను. అండ్ మనకి వచ్చేసి మోనో సస్పెన్షన్ వచ్చింది దీంట్లో. అండ్ దీంట్లో అయితే డబుల్ ఉంది సస్పెన్షన్, నైట్రాక్ సస్పెన్షన్ ఇది. సో ఇంకోటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అనుకోవాలి దీనికి ఏంటంటే లైక్ ఫ్యూయల్ ఇంజెక్షన్, ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉంటుంది దీనికి. సో ఏంటంటే మనకి ఆన్ ఆఫ్ ఉండదు. ఇప్పుడు మనకి పాత ప్యాటర్న్ చూస్తున్నా మీరు ఆన్ ఆఫ్ అని ఉంటుంది. సో లైక్ మనకి అంటే అప్పట్లో ప్యాటర్న్లో అది వస్తుండే, మనకి ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు రిజర్వ్ అని ఉంటుంది. సో దాన్ని బట్టి మనం చూసుకోవాలా. సో ఇంకోటి ఏంటంటే దాంట్లో మనకి ఇండికేషన్స్ కూడా ఉండవు, ఎంత ఎన్ని కిలోమీటర్స్ టు ఆర్ లైక్ ఎంటీ అవి ఏమి ఉండవు, గియర్ షిఫ్ట్ కానీ పాట ప్యాటర్న్ కాబట్టి మనకి అవన్నీ ఏమి ఇండికేషన్స్ ఉండవు. సో ఇంతకుముందు ప్యాటర్న్ అది, ఇంతకుముందు ప్యాటర్న్లో అట్లా ఉండడం వల్ల ఏంటంటే మనకి పెట్రోల్ అనేది థిఫ్ట్ అవుతుండే, పెట్రోల్ అనేది చోరీ అయిపోతుండే. సో దీంట్లో అనేది పెట్రోల్ అనేది అసలు ఇంపాసిబుల్, ఎందుకంటే ఫ్యూయల్ ఇంజెక్షన్ కాబట్టి ఇంటర్నల్గానే ఉంటుంది కంప్లీట్గా. సో దీన్ని అసలు ఫ్యూయల్ ముట్టుకోనికే కూడా ఆప్షన్ ఉండదు మనకి, ఎవ్రీథింగ్ విల్ బి ఇంటర్నల్, దట్స్ అమేజింగ్. అండ్ ఇంజన్ అయితే చూసుకోవచ్చు సేమ్ ఇంజన్ డిటిఎస్ఐ. అండ్ ముందర మనకి ఇట్లా మడ్గార్డ్ లెక్క ఇచ్చారు వాళ్ళు ఇక్కడ. ఇది వచ్చేసి మనకి మడ్గార్డ్ ప్లాస్టిక్ అది ఫైబర్. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అండ్ చైన్ క్వాలిటీ కూడా కొంచెం బాగుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, చైన్ క్వాలిటీ కొంచెం లడ్డుగా ఉంది చైన్ క్వాలిటీ. అండ్ ఇక్కడ మనకి మడ్గార్డ్ అయితే వచ్చింది బ్యాక్ టైర్కి. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు సింబల్ F250 అని అయితే మనకు కనిపిస్తుంది లోగో. అండ్ ఈవెన్ ఇప్పుడు మనం 220లో చూసుకున్నట్టయితే మనకి సేమ్ కెపాసిటీ కూడా, సేమ్ కెపాసిటీ 220లో 15 లీటర్స్, దాంట్లో 15 లీటర్స్, ఇందులో 14 లీటర్సే. సో మరి ట్యాంక్స్ అన్నగా ఉంది మరి, బట్ స్టిల్ ఇట్ కెన్ హ్యాండిల్ 15 లీటర్స్. అంటే అప్పట్లో అది అట్లా డిజైన్ చేశారు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ యూజువల్, ఇట్స్ అ ఫ్యామిలీ వెహికల్. అండ్ మీకైతే ఒక్కసారి అయితే నేను సౌండ్ అయితే వినిపిస్తాను చూడండి, 250 వినిపిస్తాను. సో ఇదైతే 250 సౌండ్, అది ఆఫ్ చేసేస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు విన్నదైతే 250 సౌండ్స్, అండ్ ఇప్పుడు వినబోయేది అయితే 220 సౌండ్స్. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, మరి ఏది సౌండ్ అయితే బాగుందో మరి మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి, 250 సౌండ్ బాగుందా 220 సౌండ్ బాగుందా మీరే మెన్షన్ చేయండి. సో యాక్చువల్లీ ఇది పాతది కాబట్టి సో మేబీ కొంచెం సౌండ్ అక్కడిక్కడ రావచ్చు, ఎందుకంటే 11 ఇయర్స్ నడిపించిన కాబట్టి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి నాకు పల్సర్ సిరీస్. నేను 2007 నుంచి పల్సర్ ఫ్యాను. సో నాకు ఇంతకుముందు వచ్చేసి 150 ఉంటుండే పల్సర్, ఇంతకుముందు వచ్చేసి నాకు 150 ఉంటుండే పల్సర్, పల్సర్ 150 వచ్చేసి నేను 2.5 ఇయర్స్ వాడినా. సో నాకు యాక్చువల్లీ పల్సర్ సిరీస్లో ఏది కొత్తగా వస్తుంది కావాలా, సో అందుకే నేను అప్పుడు 220కి అప్గ్రేడ్ చేసుకున్నా, 220 అప్పుడు కొత్తగా వచ్చింది సో అందుకని 220 అప్గ్రేడ్ చేసుకున్నా. సో 220 తర్వాత మనకి పల్సర్లో మేజర్ అప్డేట్స్ అయితే రాలేదు, సో ఎవ్రీథింగ్ 220లోనే కొంచెం రిఫ్రెషింగ్ అయితే వచ్చినాయి. సో అందుకే నాకు నచ్చలేదు కాబట్టి తీసుకోలేదు. సో ఫైనల్లీ విజయ్ గాట్ అన్ అప్డేట్ ఫ్రమ్ పల్సర్ దట్ ఈస్ 250F. సో నాకు ప్యాటర్న్ నచ్చింది కాబట్టి ఇంకా ఇమీడియట్గా తీసేసుకున్నా, అండ్ డిజైన్స్లో కానీ అట్లా. అండ్ ఆల్సో ఇది ఫ్యామిలీ వెహికల్, అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్యామిలీ వెహికల్ అనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఉంటుంది. లైక్ ఇక్కడ మనం ఫ్యామిలీతో కూర్చోవచ్చు, ముందల కావాలంటే పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకోవచ్చు, ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ ఫ్రెండ్లీ వెహికల్ అనమాట. సో నార్మల్గా మనకి సిటీ రైడ్స్కి కానీ లైక్ టూర్ చేసుకోనికి కానీ అమేజింగ్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇంకోటి డిసడ్వాంటేజ్ 220లో అనిపిస్తుంది ఏంటంటే అక్కడ మనకి లాక్స్ కనిపిస్తున్నాయి కదా సైడ్ లాక్స్, సో అవి ఖరాబ్ అవుతుండే అనమాట. లైక్ నా అవి 3-4 టైమ్స్ ఖరాబ్ అయింది ఆ లాక్స్ అనేవి, లైక్ జంగు పట్టేసి 3-4 టైమ్స్ అయితే ఖరాబ్ అయిపోయింది, అది మనం ఇంకా రీప్లేస్ చేసుకుంటుండాలా. అండ్ నేను టోటల్గా అయితే చైన్ కిట్ అయితే ఓన్లీ 2 టైమ్సే మార్పించిన లైఫ్ టైం దీనికి, 11 ఇయర్స్లో 220కి అయితే 2 టైమ్సే మార్పించిన, మనకైతే అంత పడదు. మనం ఇంకా ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కనుక చైన్ కిట్స్ అయితే ప్రతిసారి పోతుంటుంది. సో నేను టోటల్ తిరిగింది 75,000 కిలోమీటర్స్, దాంట్లో నేను అయితే 2 టైమ్స్ అయితే మార్పించిన దానికి చైన్ కిట్. సో సేమ్ దాంట్లో కూడా 5 గేర్ బాక్సే, దీంట్లో కూడా 5 గేర్ బాక్సే, నో చేంజెస్. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇది పిలియన్కి అడ్జస్టబుల్, ఇవి క్లిప్స్, ఇవి బాగున్నాయి, ఇవి
ఇది కొంచెం బాగున్నాయి, డిజైన్ కూడా చూడడానికే బాగున్నాయి. ఈ పాత దాంట్లో అయితే మనకి నార్మల్గా ఉంటాయి ఇవి. నేను అప్పటివి ఇట్లా నేను తీసుకున్నప్పుడు వెహికల్ ఇదే ఉండే, ఇప్పుడు కూడా ఇదే ఉంది. సో అర్థమైపోయి ఉంటుంది మన మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది వెహికల్ది. అది ఇంకా అంతకుమించి నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓన్లీ నేను చైన్ కిట్ మార్పించుకున్నా, ఇంజన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఈవెన్ గేర్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు నాకు ఇప్పటివరకు. ఓన్లీ లైక్ 2 times మాత్రమే చైన్ కిట్ మార్పించిన. అండ్ ఇది వచ్చేసి సెకండ్ టైర్, బ్యాక్ టైర్ అయితే 2 times మార్పించిన, సెకండ్ న్యూ టైర్ ఇది. ఫ్రంట్ టైర్ అయితే ఓన్లీ ఒకసారి మార్పించిన, అది ఇప్పుడు అది నడిచేది కొత్త టైర్ అనమాట. సో అదనమాట, ఇక్కడ బ్యాక్ ఎక్కువ అరిగిపోతుంటుంది కదా టైర్, సో దానివల్ల. సో ఫ్రెండ్స్ ఇదనమాట, హోప్ యూ పీపుల్ ఎంజాయ్డ్ వీడియో. నచ్చినట్టయితే ఛానల్కి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్. సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.